हेलो, हाँ हाँ भाई, ना, कन ओके कन्विंस विजिबल। ना, ओके। सो हाँ మనం ఈ రోజు కూడా వాల్యుయేషన్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఏంటి అనేది చూసుకుందాం. సో బిఫోర్ దట్ నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాను, అదేంటంటే వాల్యూ అనే ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? వాల్యూమ్ ఫీల్డ్ అనేది ఏంటి? కస్టమ్ ఫీల్డ్. అవునా? సో అసలు మనకు వాల్యుయేషన్ అంటే ఏం చెప్పండి ఒకసారి. ఇన్ని రోజులు చెప్పుకున్నాం కదా, వాల్యుయేషన్ అంటే ఏంది అసలు? ఎవరైనా పర్టికులర్ గా ఇది కావాలనుకునే దాన్ని ఇది వాలిడేషన్ లో చేసుకోవాలా? అంటే ఇప్పుడు మ్యాండేటరీ ఉంటుంది, దాన్ని చేసేటప్పుడు ఏమైనా ఎడిట్ చేయాలని కానీ, ఏమైనా దాన్ని ఫిల్ చేయాలని కానీ అప్పుడే వాలిడేషన్ యూజ్ చేస్తాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి, ఇంకా స్పెసిఫిక్గా. ఫీల్స్ మ్యాండేటరీగా అంటే వీటిని యూజ్ చేస్తాము, అండ్ లాజికల్గా కూడా రిప్రజెంట్ చేయాలంటే ఈ వాలిడేషన్ రూల్స్ ఉంటుందండి. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏమవుతాడు? వాట్ ఈస్ వాలిడేషన్ రూల్ అంటాడు. అసలు వాలిడేషన్ రూల్ అంటే ఏంటి? అసలు ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఫీల్స్ మ్యాండేటరీగా ఉండాలి ఫస్ట్. దాన్ని నేను ఇక్కడ కూడా మ్యాండేటరీ చేసుకుంటాను కదా, ఫీల్డ్ క్రియేట్ చేద్దాం, రిక్వైర్డ్ అండ్ ఫీల్డ్ చెక్ బాక్స్ చెక్ చేసుకుని నేను మ్యాండేటరీ చేసుకుంటాను కదా. వై వాలిడేషన్ రూల్? అంతే కదా, మీరు మీరు ఫీల్డ్ని మ్యాండేటరీ చేసుకోవాలనుకుంటున్నారు. సరే, నేను దాన్ని త్రూ ఫీల్డ్ చెక్ క్రియేట్ చేసుకున్నప్పుడు చేసుకుంటాను కదా. సో వై వాలిడేషన్ రూల్? అంటే కొన్ని కండిషన్స్ ఇస్తాను కదా ఇందులో, అటువంటి కండిషన్స్ అందులో సరే, ఇంప్లిమెంట్ చేయలేము. కొన్ని వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? సో ఇది డేటా, ఇది ఒక రికార్డ్, ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది వాలిడేషన్ రూల్ అనేది? మనం డేటా ఇస్తాం, డేటా ఇస్తే సేవ్ చేస్తాం రికార్డ్ని. అవునా? ఎప్పుడు ఫైర్ అవుతుంది మరి చెప్పండి. వాలిడేషన్ రూల్ అంటే ఏం లేదు, బిఫోర్ సేవింగ్ ద డేటా ఆర్ వ్యాలిడేటింగ్ ద డేటా, మనం ఇచ్చిన ఇన్పుట్ని మనం రాసిన కండిషన్స్లోకి వ్యాలిడేట్ చేసుకుంటాం, అది కరెక్ట్గా ఉందా లేదా. మనం ఇచ్చిన డేటాని, బ్యాక్గ్రౌండ్లో రాసిన సినారియోస్ని అది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే రికార్డ్ సేవ్ చేస్తుంది, సారీ కరెక్ట్గా ఉంటే రికార్డ్ని సేవ్ చేస్తుంది. లేదు, మనం బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన కండిషన్కి మనం ఇచ్చిన డేటాకి క్యారీ అవ్వలేదు అంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో వ్యాలిడేషన్ రూల్స్ నథింగ్ బట్ బిఫోర్ సేవ్ ద రికార్డ్ ద వ్యాలిడేషన్ రూల్ షుడ్ బి ద ఫైర్ బిఫోర్ వ్యాలిడేటింగ్ ద డేటా బిఫోర్ సేవింగ్ ద రికార్డ్. నేను ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పారు, వ్యాలిడేషన్ రూల్ అంటే ఏంటంటే బిఫోర్ సేవింగ్ ద రికార్డ్ ఆర్ బిఫోర్ సేవ్ ద డేటా వ్యాలిడేషన్ రూల్ షుడ్ బి ద ఫైర్. ఎందుకంటే మనం రికార్డ్ని ఇప్పుడు చూడు, ఏం ఫిల్స్ ఇవ్వట్లేదు, జస్ట్ సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఇవన్నీ మాకు మ్యాండేట్ ఎర్రర్స్ త్రో చేస్తాయి. ఆపర్చునిటీ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది, ఇక్కడ డేట్ మ్యాండేటరీ కాబట్టి త్రో చేస్తుంది. అది కాకుండా మనం ఏమైనా మ్యాండేట్ ఇచ్చుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, మన డేటాని వ్యాలిడేట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా మ్యాండేటరీ ఫీల్డ్స్ కాకుండా ఏదో ఒకటి ఇచ్చి ఇలా సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసేటప్పుడు మన డేటా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం ఇక్కడ బిఫోర్ సేవ్ ద రికార్డ్. అప్పుడు మనకు వ్యాలిడేషన్ రూల్ అనేది ఫైర్ అవుతుంది. ఓకేనా? దానికి మనం బ్యాక్ ఎండ్లో మనం కండిషన్స్ రాసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ అవన్నీ. ఓకేనా? అలా మర్చిపోతే ఎలా, మర్చిపోకూడదు. ఓకేనా? ఆల్మోస్ట్ మనం 4-5 డేస్ నుంచి దీని గురించి మాట్లాడడం. వాలిడేషన్ రూల్ అంటే ఏంటి, రికార్డ్ని సేవ్ చేసే ముందు వ్యాలిడేట్ చేసుకుంది డేటా, వ్యాలిడేట్ చేస్తుంది డేటాని. సో ఇది నథింగ్ బట్ వాలిడేషన్ రూల్. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా, వాలిడేషన్ రూల్ అంటే ఏంటి అసలు? బిఫోర్ సేవింగ్ ద రికార్డ్ వి నీడ్ టు చెక్ ద వాలిడేషన్ ఇస్ కరెక్ట్ అక్సెప్టబుల్ ఆర్ నాట్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత బేస్డ్ ఆన్ కండిషన్స్ మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ కండిషన్స్ చాలా ఉంటాయి మనకి, మనం ఇంతకుముందు డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో అక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆ కండిషన్స్ వాడుకుంటాం. సపోజ్ ఏదైనా ఫిక్లిస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ స్పీక్ వాడుకుంటాం, ఏదైనా ఫీల్డ్ బ్లాంక్ ఉందా చెక్ చేయాలంటే ఈ బ్లాంక్ వాడుకుంటాం, ఏదైనా లెంత్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి లెంత్ అని ఫంక్షన్ వాడుకుంటాం. సో అలాగ డేట్ అనే డేట్ తీసుకుంటాం, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని మనం యూజ్ చేసుకుంటాం. సో అది వాలిడేషన్ రూల్ అంటే. సో దాని తర్వాత మనం ఇంకా కొన్ని ఫంక్షన్స్ చెప్పుకుందామని చెప్పాం కదా ఈరోజు క్లాస్లో. సో అవేమో చూద్దాం. సో నేను దానికి ముందుగా క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ ఒకటి వాల్యూమ్ అనే ఫీల్డ్ని, ఒక నెంబర్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకున్నాను జస్ట్ డేటా ఎంటర్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి ఒక కొత్త రూల్ క్రియేట్ చేసుకున్నాం.
సో రూల్ నేమ్ ఉంది టెస్ట్ అని చూద్దాం ఒకటి, టెస్ట్ 1, 2, 3 సంథింగ్ ఏదైనా ఉంది ఇవ్వండి. సో ఇక్కడ మనకు ఆల్ ఫంక్షన్స్లో కాకుండా మ్యాథ్లోకి వెళ్తే ఫస్ట్ ఫంక్షన్ ఏబిఎస్. అసలు ఏబిఎస్ అంటే ఏంటి? ఇక్కడ జస్ట్ నంబర్ తీసుకుంటుంది ఏబిఎస్ అనేది. ఇట్స్ రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద నంబర్, నంబర్ వితౌట్ ఇట్స్ సైన్. చూద్దాం ఇది అసలు ఫంక్షన్ అంటే ఎందుకు వాడతారో చూద్దాం. ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఏమని ఇవ్వాలనుకుంటున్నానంటే ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వాల్యూమ్ ఉంది. సో ఈ వాల్యూమ్లో నేను ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా నా కండిషన్. ఓన్లీ ఏం తీసుకోవాలి? అప్ టు 50 నెంబర్స్ వరకు మాత్రమే తీసుకోవాలి, నాట్ మోర్ దెన్ 50. ఓకేనా? మనం వేరే కండిషన్స్ను వాల్యుడేషన్తో వాడుకోవచ్చు. ఇప్పుడు నాట్ మోర్ దెన్ 50 తీసుకోవాలనుకుంటే 50 బిలో ఇస్తాం మనం. దాని కండిషన్ ఏం రాస్తాం మనం? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 రాస్తాం, రైట్? సో అలా కాకుండా నేను మైనస్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయాలనుకుంటాను నేను. ఓకేనా? ఆ కండిషన్లో ప్లస్ తీసుకుంటుంది మైనస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన నువ్వు చెప్పిన కండిషన్లో ప్లస్ తీసుకుంటుంది మైనస్ తీసుకుంటుంది. కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఈ వాల్యూ ఉన్న దాంట్లో ప్లస్ ఎంటర్ చేసినా మైనస్ ఎంటర్ చేసినా రెండింటిని వాల్యుయేట్ చేయాలి, దాంతోపాటు 50 లోపలే ఉండాలి. ఓకేనా? దానికి మనం ఏబిఎస్ అనే కండిషన్ వాడుకుంటాం. సో ఏబిఎస్ అనేది ఫీల్డ్ ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నంబర్ ఫీల్డ్ని రిమూవ్ చేసేసి జస్ట్ ఇన్సర్ట్ ఇక్కడికి వెళ్ళేసి వాల్యూమ్, సో జస్ట్ వాల్యూమ్ ఇన్సర్ట్. సో దీనికి సరిపోతుందా కండిషన్? మనం ఏమైనా ఇంకా ఇవ్వాలా? 50 అంటే 50 లోపల ఇవ్వాలనుకుంటున్నాను నేను, అవునా? సో 50 మీరు 100 లోపల ఇవ్వాలనుకుంటే 100 ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇక్కడ నువ్వు ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే చేయండి. ఏమన్నా మీ ఇష్టం, జస్ట్ జస్ట్ వాల్యూమ్ మస్ట్ బి సంథింగ్, మస్ట్ బి బిట్వీన్ ఎంత ఇచ్చుకోవాలి? మైనస్ 50 తీసుకున్నాం కాబట్టి మైనస్ 50 టు ప్లస్ 50 ఆర్ లేకపోతే సంథింగ్. మన ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ మనం స్పెసిఫిక్గా ఎక్కడ అంటే ఏదైతే ఇస్తామో అది మాత్రం డిస్ప్లే అవుతుంది, మన ఇష్టం ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? మీ ఫీల్డ్ దగ్గర కావాలంటే ఫీల్డ్ దగ్గర, లేకపోతే టాప్ దగ్గర అంటే టాప్. ఇది మీకు తెలిసింది ఆల్రెడీ. జస్ట్ సింటాక్స్ చెక్ చేసుకుందాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి లేదని. సో నో ఎర్రర్స్ ఫౌండ్, జస్ట్ సేవ్ చే. ఓకేనా? జస్ట్ ఏం లేదు, మనం ఒక ఏబిఎస్ అనే ఫంక్షన్ వాడుకున్నాం మ్యాథ్లో. సో మ్యాథ్లో ఏంటంటే వాల్యూని ఇచ్చుకున్నాం మనం. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, నేను బై మిస్టేక్గా అండర్స్కోర్ డైరెక్ట్గా నేమ్ ఇచ్చాను. సో అందుకని ఇది మీ ప్లస్ సీ తీసుకోండి. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దండి. నేను వాల్యూమ్ ఎంటర్ చేసేటప్పుడు వాల్యూమ్ అండర్స్కోర్ సీ అని ఎంటర్ చేసిన, దాని తర్వాత ఏ పే నేమ్ వచ్చింది ఇప్పుడు. ఓకేనా? మరి మీరు ఎందుకు రెండు సీలు ఉన్నాయో కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఊరిని నా స్పెల్ మిస్టేక్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను ఆపర్చునిటీకి వెళ్తాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను రికార్డ్ సేవ్ చేస్తాను, ఈ వాల్యూమ్ ఏమి ఇవ్వకుండా సేవ్ చేస్తాను. అలా అవుతుందా కాదా? ఫస్ట్ నా ఫస్ట్ క్వశ్చన్ అవుతుందా కాదా? హలో, అవుతుంది అవుతుంది. నువ్వు జగన్? అవుతుంది. హలో హలో, వినిపిస్తుందా జగన్? వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఏమి ఇవ్వకుండా జస్ట్ సేవ్ చేస్తాను రికార్డ్ని. రికార్డ్ సేవ్ అవుతుందా లేదా? షూరా? షూర్. ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే మనమేం ఇక్కడ ఇంతకు ముందు లాగా అంటే స్టేజ్లో అయితే ఇంతకు ముందు మనము కొన్ని కండిషన్స్ తీసుకుంటాం. అంటే ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నప్పుడే ఈ రికార్డ్ని ఫైర్ చేయమని, లేకపోతే మస్ట్ అండ్ షుడ్గా ఏదో వాల్యూని ఎంటర్ చేయమని మనం మెన్షన్ చేసుకునే వాళ్ళం. దాని కండిషన్ బ్లాంక్ బ్లాంక్ కండిషన్ యూజ్ చేయలేదు. ఎగ్జాక్ట్గా మనం ఆ పాయింట్ రావాలి, మీ నుంచి ఆ పాయింట్ రావాలి నాకు. ఎందుకు రికార్డ్ సేవ్ అవుతుందంటే ఈ వాల్యూమ్ అనే ఫీల్డ్ని మనం బ్లాంక్గా ఉందా లేదని చెక్ చేసుకోవట్లేదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి మనం రికార్డ్ని సేవ్ చేస్తే ఇట్ విల్ అలౌ, సేవ్ అవుతుంది, అవునా? నేను ఇప్పుడు మనం రాసిన కండిషన్ ప్రకారం మనం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నెగిటివ్ సినారియస్కి వెళ్దాం. జస్ట్ 78 తీసుకో, జస్ట్ ప్లస్ 78 తీసుకో. ఇప్పుడు నేను సేవ్ చేస్తాం, సేవ్ అవుతుందా? నువ్వు ఎందుకు అవ్వదు?
మన కమిషన్లో ఇచ్చాము కదా 50 లోపలనే ఇవ్వాలనుకున్నాం, 50 ఓన్లీ 50 లోపలే ఇవ్వాలనుకున్నాం. సో అందుకని మనకు అది కండిషన్ వర్కౌట్ అవ్వదు. సరే నేను నెక్స్ట్ స్పెసిఫిక్ 49 ఇస్తాను అబ్బా, తీసుకుంటున్నా. ఓకే, సో నేను మైనస్ 49 ఇస్తాను, తీసుకుంటున్నా. తీసుకుంటుందా? తీసుకుంటా. క్లారిటీగా చెప్పాలా, కాన్ఫిడెంట్గా చెప్పాలా? తప్పైనా తప్పైనా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, తీసుకుంటుంది రైట్. సో ఇప్పుడు నేను అది కాకుండా మైనస్ 51 ఇస్తాను, తీసుకుంటుందా? ఎందుకంటే బిట్వీన్ ఇంతే ఈ రేంజ్లో మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేను మైనస్ 1 ఇస్తాను, తీసుకుంటుందా? ఎందుకంటే 50 లోపల ఉంది కాబట్టి. సో నేను ప్లస్ 1 ఇవ్వాలంటే జస్ట్ 1 ఇచ్చిన సరిపోతుంది. సో ఈ కండిషన్ ఏంటంటే మనకు వాల్యూస్ మైనస్ ఇచ్చినా ప్లస్ ఇచ్చినా వాల్యుయేట్ చేసుకుంటుంది త్రూ ఏబిఎస్ కండిషన్ ద్వారా. ఓకేనా? మనకు లేదు ఈ ప్రీవియస్ కాకుండా, ఈ ఏబిఎస్ ఫంక్షన్ కాకుండా వేరే నార్మల్గా, ఇప్పుడు వాల్యూమ్ ఈక్వల్ టు 50 లేకపోతే వాల్యూమ్ లెస్ దాన్ 50 లేకపోతే వాల్యూమ్ గ్రేటర్ దాన్ 50 అని ఇచ్చినాము అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని మాత్రం తీసేస్తాం, జస్ట్ ఈ ఏబిఎస్ మొత్తం తీసేద్దాం. ఓకేనా? ఈ కండిషన్ మార్చేద్దాం, కండిషన్ మార్చేసి జస్ట్ వాల్యూమ్ ఇచ్చేసి వాల్యూమ్ ఈజ్ లెస్ దాన్ 50 ఇస్తాం. ఇప్పుడు దానికి అర్థం ఏంటి? లోపల తీసుకోవాలంటుంది, అవునా? మైనస్ 78 ఇస్తాను. సరే మైనస్ 49 ఇస్తాను, ఏమవుతుంది? ఏమవుతుంది? తీసుకుంటుంది, అవునా? కండిషన్ చెక్ చేయదు, ఎందుకంటే మనం మామూలు వాల్యూస్ ఇస్తున్నాం. సరే నేను 51 ఇస్తాను, తీసుకుంటాను, ఎందుకంటే దానిపైన వస్తుంది. సో దీనికి ఈ కండిషన్ నెగిటివ్ సినారియస్ మనం ఎలా చెక్ చేస్తాం చెప్పండి, ఎలా చెక్ చేస్తాం నెగిటివ్ సినారియస్? ఈ కండిషన్కి మోర్ దాన్ 51 ఇస్తే 1 కండిషన్ చెక్ చేసుకుంటాం, మైనస్ 50 ఇస్తాం చెక్ చేసుకుంటాం, అలా చేస్తుంది. సో అట్లా దాన్ని బేస్ చేసుకుని మనం కండిషన్స్, సరే ఇప్పుడు 7 8 9 ఇస్తాం, సేవ్ చేస్తాం, ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు తీసుకుంటామని? దానికి ఇప్పుడు రెండు క్లియర్ గా స్పెసిఫై చేసినందుకు తీసుకుంటాం. అబ్సల్యూట్ వాల్యూ అంటే మనం అందులో మెన్షన్ చేసుకోవడానికి మనకి ఆప్షనల్ ఉంది అంటే అంతే చూడు. సో రెండు కండిషన్స్, రెండు ఫంక్షన్స్ సేమ్ ఫంక్షనాలిటీని యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా? సో దానికి దీనికి డిఫరెన్స్ అనేది మీకు దీని ఫంక్షన్ ద్వారా మీకు అర్థమవుతుంది అంతే. అది ఒక కండిషన్. అంటే దీంట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా అన్న? లేదు, మళ్ళీ ఏం డిఫరెన్స్ ఉంది? ఏం లేదు. అబ్సల్యూట్ వాల్యూ కూడా అదే ఫంక్షన్ అవుతున్నాయి, ఇది అదే మొత్తం నార్మల్ వాల్యూ కూడా అదే తీసుకుంటున్నాం, అదే డిఫరెన్స్ ఏం లేదు కదండి. సో సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది అండి, అందుకని వాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చింటాడు వాల్యూస్. సరే ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ ప్రీవియస్ కండిషన్కి వెళ్తాం. సరే ప్రీవియస్ కండిషన్లో వెళ్ళి చెక్ చేసుకుందాం. ఓకే ఒక్క నిమిషం. ఏబిఎస్ ఫంక్షన్ ఇప్పుడు మన కండిషన్ ఏంటి చెప్పండి దీనికి? ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు కండిషన్కి కండిషన్కి డిఫరెన్స్ ఏంటి? దాంట్లో ఫంక్షన్ వాడలేదు, దీంట్లో ఫంక్షన్ వాడినారు ఏబిఎస్. అంతేనా? సో సేమ్ కండిషన్. సో మనం లెస్ దాన్ మైనస్ 49 ఇస్తున్నాం, సేవ్ చేస్తాం, సేవ్ అవుతుంది, అవునా? సో అలా కాకుండా జస్ట్ 61 ఇస్తాం, సేవ్ కాదు, ఎందుకంటే 50 లోపల తీసుకుంటున్నామని తీసుకుంటుంది కండిషన్, అవునా? సో అలా కాకుండా నేను 41 ఇస్తాను, ఏమే
ప్లస్ 41 ఇస్తాను, జస్ట్ మీరు ప్లస్ ఎంటర్ చేసుకోండి 41 ఇస్తాను. ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, ఇన్వాలిడ్ నంబర్ మనకి కండిషన్ అప్లై అవుతుందా? అవ్వదు, ఎందుకంటే మనం నంబర్ ఫీల్ తీసుకున్నాం కాబట్టి స్పెషల్ క్యారెక్టర్స్ అవి అవు. సో మైనస్ 41 ఇస్తాను నేను. అయ్యిందా? ఓకేనా? సో ఇప్పుడు నేను కండిషన్ మారుస్తాను. జస్ట్ ఏబిఎస్ ఫంక్షన్ తీసేస్తాను. ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ మైనస్ 41 ఇస్తాను. తీసుకుంటుందా? సరే, ఇప్పుడు మైన గ్రేటర్ దాన్ 50 ఉంది. సరే, ఇప్పుడు నేను ప్లస్ ఇస్తాను, ప్లస్ 41 తీసుకోవద్దు, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి దానికి దీనికి సేమ్ కండిషన్ అప్లికేబుల్ అవుతుంది. అవునా? అవును. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మరి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏం డిఫరెన్స్ లేదు దానిలో కదా. సరే, మైనస్ 51 ఎందుకు తీసుకుపోయింది? ఇది మన కండిషన్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్? మన కండిషన్ ఏంటి ఇక్కడ? వాల్యూమ్ అనేది గ్రేటర్ దెన్ 50 లోపల ఉండాలి. అదే ఇప్పుడు మనం ఏబిఎస్ ఫంక్షన్ తీసుకున్నామంటే ఈ 51 సేవ్ అవుతుందా? మైనస్ 51 లేదు. సేవ్ అవుతుందా? కానీ ఆడ మెన్షన్ కూడా చేయలేదు కదా, మైనస్ 15 బిట్వీన్ మైనస్ 15 50 టు ప్లస్ 50 అని. అదే నేను అంటున్నా. చూడు, మన కండిషన్ ఏంటి ఇక్కడ? జస్ట్ నార్మల్ కండిషన్ పెట్టాం, వాల్యూమ్ గ్రేటర్ దాన్ 50 పెట్టాం. ఇది నార్మల్ కండిషన్, ఏ ఫంక్షన్ వాడలేదు ఇక్కడ మనం. అవునా? సో ఇప్పుడు మనకి గ్రేటర్ దాన్ 50 అంటే మొత్తానికి 50 బిలో ఏవైతే ఉంటాయో అన్ని తీసుకుంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు మైనస్ 1 పెట్టండి, 1 వస్తుందో లేదో చూడండి. మైనస్ 1 అంటే 50 కింద, 50 కన్నా తక్కువే కదా, 50 లోపల ఉన్నాయి. ఇటు ఇలా మనం ప్లస్ 50 ఇచ్చాం కదా, అది మైనస్ 51 కూడా ఇది అవుతుంది కదా, తక్కువే అవుతుంది కదా. అవును అవును అవును, అదే కండిషన్. చూడు చూడు, ఇప్పుడు నా కండిషన్ ఏమంటే వాల్యూమ్ అనేది 50 కన్నా తక్కువ ఇస్తే సేవ్ అవ్వాలని చెప్తున్నాను నేను. నా కండిషన్ ఇది, ఓకేనా? వాల్యూ ఇది ఎర్రర్ మెసేజ్ వదిలేయండి, ఎర్రర్ మెసేజ్ ఏమని ఇచ్చుకోవచ్చు మనం కూడా. సో వాల్యూమ్ అనేది నేను 50 కన్నా తక్కువ ఇస్తే తీసుకుంటుంది, ఎంత ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పుడు చూడు, వాల్యూమ్ నేను ఇక్కడ మైనస్ 999 ఇస్తాను, సేవ్ చేస్తాను. మైనస్ 999 అనేది 50 కన్నా తక్కువే, అవునా? 50 కన్నా తక్కువే అది మైనస్ 999 అనేది. ఇప్పుడు నేను సేమ్ కాన్సెప్ట్ని ఏబిఎస్ ఫంక్షన్ ద్వారా అప్లికబుల్ చేస్తాను. ఏబిఎస్, సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏబిఎస్ గ్రేటర్ దాన్ 50 ఇచ్చాను, సో ఇప్పుడు నేను మైనస్ 999 ఇస్తాను. ఇప్పుడు సేవ్ అవుతుంది ఇది? సేవ్ అవుతుందా? నువ్వు జగన్? సేవ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకు అవుతుంది అంటే లెస్ దెన్ 50 కదా, మైనస్ 99 ఎంత మీరు మైనస్ పోతా ఉంటే అది లెస్ దెన్ అవుతుంది అన్ని 50 కంటే. అవునా? సో ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఈ కండిషన్ వాడుతున్నాం అంటే, ఇక్కడ ఈ ఏబిఎస్ ఫంక్షన్ వాడినప్పుడు గ్రేటర్ దాన్ 50 ఇచ్చినప్పుడు బిట్వీన్ మైనస్ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ప్లస్ తీసుకుంటుంది. ఎంతవరకు తీసుకుంటుంది లిమిట్? 50 వరకు మాత్రం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఈ కండిషన్ తీసేసి నార్మల్ కండిషన్ అప్లికబుల్ చేస్తే ఈ మైనస్ ఐ మీన్ ప్లస్ 50 నుంచి, సారీ గ్రేటర్ దాన్ 50 నుంచి మైనస్లోను 1000 ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ఎంతైనా అలా చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్ దానికి దీనికి ఏంటనేది. సో ఏ బేస్ ఫంక్షన్ ఎంతైతే లిమిట్ ఇస్తామో ఇక్కడ బేస్ రన్ లిమిట్ ఇది ఎంతైతే ఇస్తామో మైనస్లో కూడా అంతే తీసుకుంటుంది. మనం నార్మల్ కండిషన్లో ఏబిఎస్ ఫంక్షనాలిటీ యూస్ చేయకుండా నార్మల్ కండిషన్ పెట్టినాము అంటే ఈ కండిషన్ ప్లస్ అయితే ఇంతవరకు తీసుకుంటుంది, కానీ దీనికన్నా మైనస్ ఎంత ఇస్తామో అంతా యాక్సెప్ట్ చేస్తుంది. అది నార్మల్ కండిషన్కి ఏబిఎస్ ఫంక్షన్కి డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైందా?
అనిల్ అవునా సో ఆ డిఫరెన్స్ మీరు చెప్తారేమో ఎక్స్పెక్ట్ చేశా ఓకే ఫైన్ మైషస్ సో ఇది ఏబిఎస్ ఫంక్షనాలిటీ సరే ఇప్పుడు నేను మనం 50 ఇచ్చాం కదా జస్ట్ నేను సో మైనస్ ఇంకా ఏమని ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు 342 ఇస్తాను అలా అవుతుందా అవ్వదు ఎందుకు అవుతుంది ఎందుకంటే మైనస్ 50 వరకే రావాలి అక్కడ సో నేను మైనస్ 0 ఇస్తాను 0 ఇస్తే తీసుకుంటుందా ఎందుకంటే 0 వాల్యూ అనేది 50 కన్నా తక్కువే ఓకేనా అది ఏబిఎస్ ఫంక్షనాలిటీకి నార్మల్ మనం ఇచ్చిన గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఇంకో కానీ ఇంకో కండిషన్ ఇచ్చిన దాని కానీ ఏబిఎస్ ఫంక్షనాలిటీ కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చిన ఏబిఎస్ ఫంక్షనాలిటీ యూజ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూకి ఈ వాల్యూకి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ తెలుస్తుంది మనకు ప్లస్ ఎంతైతే ఇస్తామో మైనస్ కూడా ఆ వాల్యూ అంతే తీసుకుంటుంది క్లియరా ఏబిఎస్ ఫంక్షనాలిటీ ద్వారా లేదు నార్మల్ ఫంక్షనాలిటీ అంటే మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దానికన్నా ప్లస్ తీసుకోదు రిమైనింగ్ మైనస్ ఎంత ఇచ్చినా దానికన్నా తక్కువ మైనస్ ఎంత ఇచ్చినా అన్ని యాక్సెప్ట్ చేస్తుంది అది డిఫరెన్స్ అది క్లియరా ఓకే నువ్వు జగన్ ఓకే క్లియర్ క్లియర్ కదా ఓకే సో ఇప్పుడు నా కండిషన్ ఇంకో కండిషన్ ఏంటంటే నేను ఒక సేమ్ వాల్యూమ్ దగ్గరే నేను ఎంటర్ చేసిన వాల్యూస్ పాజిటివ్ నంబర్సా పాజిటివ్ నంబర్ అయి ఉండాలి అట్ ది సేమ్ టైం ఈవెన్ నంబర్ అయి ఉండాలి దానికి ఏం కండిషన్ రాస్తాం అంటే మనం ఇచ్చిన వాల్యూని క్యాల్కులేషన్ ద్వారా క్యాల్కులేట్ చేసి ఐదర్ ఇది ఇది పాజిటివ్ నంబర్గా ఇది పాజిటివ్ నంబరా లేకపోతే ఐ మీన్ ఆడ్ నంబరా ఈవెన్ నంబరా ఓకేనా ఆడ్ నంబరా ఈవెన్ నంబర్ అనేది చూసుకోవాలి అట్ ది సేమ్ టైం అది ప్లస్ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ చెక్ చేసుకోవాలి అర్థమైందా కాన్సెప్ట్ ఐ మీన్ రిక్వైర్మెంట్ ఇక్కడ వాల్యూమ్లోన నేనేం చెక్ చేసుకుంటున్నానంటే వాల్యూమ్ అనేది 0 కన్నా తక్కువ ఉండాలి ఓకేనా లెస్ దాన్ జీరో ఉండాలి మైనస్ వాల్యూ తీసుకోకూడదు మైనస్ వాల్యూస్ తీసుకోకూడదు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి ఐ మీన్ ప్లస్ వాల్యూస్ పాజిటివ్ అంటే ప్లస్ వాల్యూస్ అయి ఉండాలి అట్ ది సేమ్ టైం అది ఈవెనా కాదని చెక్ చేసుకోవాలి నేను ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థమైతే సినారియోకి వెళ్దాం ఐ మీన్ ఇంప్లిమెంటేషన్కి వెళ్తాం అర్థమైందా సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేసే వాల్యూ 0 కన్నా తక్కువ ఉండకూడదు 0 కన్నా తక్కువ ఉండకూడదు ఫస్ట్ కండిషన్ ఓకేనా సెకండ్ కండిషన్ ఏంటి మనకు మనం ఎంటర్ చేసే వాల్యూ ఈవెనా ఆడ 0 కన్నా తక్కువ ఉండకూడదు వాల్యూ ఐ మీన్ మైనస్ లేదు తీసుకోకూడదు అట్ ది సేమ్ టైం సెకండ్ కండిషన్ ఏంటి ఈవెనా ఆడ ఈ రెండు కండిషన్ నేను చెక్ చేసుకోవాలి దీన్ని ఎలా చెక్ చేసుకుంటాం మనం సో సేమ్ వాల్యుయేషన్ రూల్స్కి వెళ్ళండి సేమ్ రూల్ని యూజ్ చేయండి లేదంటే కొత్త రూల్ కావాలంటే కొత్త రూల్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ మనం ఏం రాయాలనుకుంటున్నాం చెప్పండి ఏదర్ అదైనా ఉండాలి ఇదైనా ఉండాలి ఎట్లా తీసుకుంటావు కండిషన్ ఆర్ ఇస్తాం ఓకే నెక్స్ట్ క్లోజ్ చేసుకుంటాం దాన్ని దీనిలో బెటర్ ఏంటి చేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాం దీంట్లో ఓకే నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాం నెక్స్ట్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాం దాంట్లో ఆర్ కండిషన్ ఇస్తే ఏం డైరెక్ట్ ఆర్ కండిషన్ వాడలేమా ఇఫ్ కే పోవాలి మళ్ళీ మనం అసలు ఇఫ్ కండిషన్ ఎందుకు వాడతాం దాంట్లో 0 లెస్ దెన్ 0 కూడా ఇఫ్ కండిషన్ వాడతాం ఆర్ కండిషన్ ఎందుకు వాడతాం ఈవెన్ ఆర్ ఆడ్ దాంట్లో యూస్ చేస్తారా అవునా నెక్స్ట్ ఇంకా ఇంకా ఎంత చేస్తారు మీరు నెంబర్ తీసుకుంటాం నెంబర్స్ కాబట్టి ఎంటర్ చేసేది ఓకే సో నెంబర్ ఎంటర్ చేస్తాం కాబట్టి వాల్యూ నెంబర్ తీసుకుంటాం ఇన్సర్ట్ చేస్తాం వాల్యూని తర్వాత నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ లెస్ దాన్ 0 అని ఇస్తాం లెస్ దాన్ 0 ఓకే నెక్స్ట్ తర్వాత లెస్ దాన్ 0 అని ఇస్తాం తర్వాత ఆర్ ఐ థింక్ ఆర్లో వచ్చేసి నెంబర్ని తీసుకొని ఓకే ఆర్లో నెంబర్ని తీసుకొని ఓకే ఆర్ ఆర్ ఆర్లో నెంబర్ అంటే ఇక్కడ ఫంక్షన్లో నెంబర్ ఆర్లో ఫంక్షన్లో నెంబరా ఓకే ఎక్కడ వస్తుంది ఆర్ అనేది ఐ మీన్ నెంబర్ అనేది ఎక్కడ వస్తుంది లాజికల్ ఫంక్షన్లో వస్తుంది ఈజీ నెంబర్ అనే జస్ట్ నెంబర్
ఈజ్ నంబర్ ఓకే సో ఈజ్ నంబర్ తీసుకొని ఇన్సర్ట్ చేసాం ఈజ్ వాల్యూమ్స్ తీసేయలే అది ఓకే తర్వాత నెక్స్ట్ ఈవెన్ ఆడ్ కూడా ఉన్నాయి అనుకుంటా కదా ఉన్నాయి అనుకుంటున్నారా లేదా ఉన్నాయి ఉన్నాయి ఉన్నా అనుకుంటున్నాం సరే ఉన్నా అనుకుంటే ఏమను ఏం ఫంక్షన్ ఉంది కాదు మామూలుగా ఇప్పుడు మనం సరే చిన్న ఎగ్జాంపుల్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి తీసుకుంటాం మనం ఇప్పుడు లీఫ్ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయం చెప్పండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి ఈజీ లీఫ్ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం లీఫ్ ఇయర్ జనరల్ గా ఎన్ని సంవత్సరాల కోసం వస్తుంది లీఫ్ ఇయర్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం డివైడెడ్ బై ఫిబ్రవరిలో 29 వస్తే అది లీఫ్ ఇయర్ అని అందరికి తెలుసు బా ఇప్పుడు నువ్వు ఏ ఇయర్లో లీఫ్ ఇయర్ వస్తుంది ఏ ఇయర్లో ఫిబ్రవరి 29 వస్తుంది నువ్వు ఎలా తెలుసుకుంటావు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు మామూలుగా ఇది లీప్ ఇయర్ అని నువ్వు ఎలా ఫైండ్అవుట్ చేస్తావు క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి సంవత్సరంకి వెళ్ళి నువ్వు ఫిబ్రవరి 29 అంటే ఇది లీఫ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పోయి ఇది ఫిబ్రవరి 29 అంటే ఇది లీఫ్ ఇయర్ అని చెక్ చేసుకుంటూ వెళ్తావా టైం వేస్ట్ కదా అప్పుడు అదే ప్రతి ఇయర్కి వెళ్ళే వాటికి సో మనం లీప్ ఇయర్ని ఎలా డివైడ్ చేసుకుంటాం యాక్చువల్ సో లీప్ ఇయర్ని ఎగ్జాక్ట్గా మనం ఎలా ఫైండ్అవుట్ చేస్తాం ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా లీప్ ఇయర్ని ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే ఇయర్ని సమ్ ఒక వాల్యూతో డివైడ్ చేస్తే 0 వస్తుందనో లేకపోతే 0 రాకపోతే అది లీఫ్ ఇయర్ కాదనో సంథింగ్ ఏమి ఉంటాయి అది క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఏమైనా ఐడియా ఉందా దాని గురించి నీకు కానీ జగన్ కానీ మామూలుగా ఒక లీఫ్ ఇయర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది దాన్ని సమ్ ఏదైనా వాల్యూతో డివైడ్ చేస్తే సరే ఇప్పుడు ఈవెన్ ఆడ్ వాల్యూని ఎలా మనం ఫైండ్అవుట్ చేస్తాం ఈజీగా నంబర్ గ్రేటర్ దెన్ 1 ప్లస్ 1 యాడ్ చేస్తే అది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అవుతుంది అంటే మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4 ఉంది 4ని బై 2తో చేస్తాను నేను ఏమొస్తుంది మనకి 0 వస్తుంది అవునా రిమైండర్ ఏమొస్తుంది మనకి 0 వస్తుందా రిమైండర్ 1 వస్తుంది అని అర్థం ఏంటి అది డివైడ్ కాలేదు ఆ వాల్యూతో అని అవునా అవునా ఇప్పుడు ఏదైతే మనం వాల్యూని డివైడ్ చేస్తామో సో ఆ వాల్యూ 0 అయితే మనకు అది సక్సెస్ అయినట్టు రిమైండర్ 1 అయితే ఆ వాల్యూతో డివైడ్ చేసిన వాల్యూని సక్సెస్ కాలేదని మనకి మిగులుతుందని వాల్యూని చూపిస్తుంది అవునా సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లికబుల్ చేస్తాం సో జస్ట్ ఆర్ అని తీసుకుంటాం ఆర్ ఆ తర్వాత మనం ఏం ఇన్సర్ట్ చేస్తాం మనకు కావాల్సిన ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం సో వాల్యూమ్ ఇస్తాం సో వాల్యూమ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం నాట్ ఈక్వల్ టు అంతేనా మన కండిషన్ ఏంటి నాట్ ఈక్వల్ టు తీసుకుంటామా లేకపోతే లెస్ దాన్ తీసుకుంటామా లేకపోతే ఈక్వల్ టు తీసుకుంటామా ఏం తీసుకుంటాం ఇక్కడ మనం లెస్ దాన్ ఎందుకంటే మనకు వాల్యూ కావాల్సింది 0 కన్నా తక్కువ కావాలి సో ఇది పనిచేయదు ఇక్కడ సో ఇప్పుడు ఏం తీసుకుంటాం లెస్ దాన్ 0 తీసుకుంటాం ఇక్కడికి నాకు కండిషన్ అయిపోయింది ఓకేనా ఇక్కడికి నాకు ఒక కండిషన్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు చెప్పింది లీఫ్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఒక వాల్యూని దాంతో ఎలా డివైడ్ చేస్తారు అన్నదానికి మనకు ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట ఆ ఫంక్షన్ వచ్చేసి మనకు ఇక్కడ పోతే మ్యాథ్లో పోతే సారీ మ్యాథ్లో కాదు మ్యాథ్లోనే మ్యాథ్లో పోతే మోడ్ అనే ఫంక్షన్ ఉంటుంది ఎంఓడి అని సో నంబర్ని ఒక డివిజర్ ద్వారా డివైడ్ చేస్తాం మనం డివైడ్ చేసిన దాన్ని వచ్చిన దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనకి రిమైండర్ ఏమొస్తుంది అనేది ఓకేనా సో దానికి మనం ఈ ఫంక్షనాలిటీ వాడతాం మోడ్ అనే ఫంక్షనాలిటీ వాడుకుంటాం మనం ఓకేనా ఇక్కడ మనం ఏం తీసుకుంటాం ఇక్కడ నంబర్ దగ్గర ఏం తీసుకుంటాం మనం వాల్యూ తీసుకుంటాం ఈ వాల్యూని నంబర్ దగ్గర మనకు కావాల్సిన ఫీల్డ్ని తీసుకుంటాం తీసుకొని మన క్యాలిక్యులేషన్తో దేన్నైతే డివైడ్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ
ఈ వాల్యూ అనే దాంట్లో మనం సమ్ నంబర్ ఎంటర్ చేస్తాం, సమ్ డిజిట్స్ టూ డిజిట్స్ కానీ త్రీ డిజిట్స్ కానీ నంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన దాన్ని మనం అది ఈవెనా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా? అది ఈవెనా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అర్థమవుతుందా? అది ఏమైనా కాదని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్, బై టూ ఇస్తాం, బై టూ ఇచ్చి నాట్ ఈక్వల్ టు జీరో, అవునా? డివైడ్ అయితే బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది, డివైడ్ కాకుండా నాట్ ఈక్వల్ టు జీరో వచ్చిందంటే అది ఈవెనా ఆడని చెక్ చేసుకుంది కండిషన్. సింటాక్స్ చెక్ చేసుకుందాం, ఎందుకు వచ్చింది ఒకటి మిస్సింగ్? ఒక బ్రాకెట్ క్లోజ్ చేసుకోలేదు, రైట్? ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటాం, నో సింటాక్స్ ఎర్రర్. మనం ఇక్కడ ఈవెనా ఆర్ నాట్ లేకపోతే ఏమనిచ్చుకుంటాం సంథింగ్, ఏదైనా నీకు స్పెసిఫిక్గా ఏమైనా కావాలనుకుంటే ఇచ్చుకో, ఈవిఎన్ ఈవెన్ ఆర్ నాట్, జస్ట్ ఏదో ఒక నంబర్ ఇచ్చుకోండి, జస్ట్ సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా టెస్ట్ చేస్తాం, ఈ ఫంక్షన్ అంటే ఎలా టెస్ట్ చేస్తాం చెప్పండి. మనం ఈ కాన్సెప్ట్ ఈ ఫార్ములా మీకు అర్థమైతే మనం ఎలా టెస్ట్ చేస్తాం, ఒక్క నిమిషం. హలో మామ, ఏ తర్వాత కనెక్ట్ అవుతాం మీకు, రైట్? ఈ ఫంక్షన్ అంటే మీకు అర్థమైంది కదా, ఈ ఫార్ములా అర్థమైంది కదా. సో దీన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటే చెప్పండి, ఐ మీన్ ఎలా టెస్ట్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకు, వాల్యూమ్ అనేది జీరో కన్నా, హలో చెప్పండి, ఈ కండిషన్ మనకి ఎలా వర్క్అవుట్ అవుతుంది? అదే మనం ఫస్ట్ తీసుకున్న వాల్యూ లెస్ దాన్ జీరో సెట్ చేసుకుంటాం, తర్వాత ఈవెనా మనం ఎంటర్ చేసిన వాల్యూ ఈవెనా కాదా అని చెక్ చేసుకుంటాం, అంతేనా? సో ఇప్పుడు మనం ఏం వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళేసి నేను 11 ఇస్తాను, 11 అనేది ఏంటి, ఈవెన్ ఆడా? మరి మనకి ఎర్రర్ వస్తుందా లేదా? ఎర్రర్ వస్తుందా లేదా మనకు? వస్తుంది. ఎందుకు? ఇది 2తో డివైడ్ అవ్వదు, 2 5 10 11 అవ్వదు ఇది. సో రిమైండర్ 1 వస్తుంది మనకు, అవునా? అంతేనా? సో అందుకని తీసుకోదు. సో నేను 10 ఇస్తాను, సేవ్ చేస్తుందా? ఎందుకు సేవ్ అయింది? 2తో డివైడ్ అవుతుంది ఇది, సో అలాగా. సో ఇప్పుడు నేను ఇక్కడ 100 ఇస్తాను, సేవ్ అవుతుందా? ఎర్రర్ వస్తుందా? ఎందుకు? ఇది 2తో డివైడ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మనకి ఇది 0 కన్నా పెద్ద వాల్యూ తీసుకుంటుంది, సో నేను మైనస్ ఇస్తుంది, దీనికి -1 ఇస్తాను, సేవ్ అవుతుందా? అవుదా? నువ్వు జగన్? ఎందుకు అవ్వదు? మనం అక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూని లెస్ దాన్ 0 పెట్టుకున్నాం మనం, అంటే 0 కన్నా తక్కువ ఎంటర్ చేయకూడదు అని, అవునా? హలో అనిల్, అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారు కదా? చిన్న లాజిక్ ఇది, అవునా? సో ఇప్పుడు నేను ప్లస్ వాల్యూ ఇచ్చేసి 79 ఇస్తాను, 79 ఈవెనా ఆడని మనకి ఎలా తెలుస్తుంది అంటే సేవ్ చేస్తే అర్థమవుతుంది, సేవ్ అవ్వలేదు, ఇది ఈవెన్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? 2తో డివైడ్ అవ్వట్లేదు ఇది. సో 80 ఇస్తాను, సేవ్ చేస్తాను, సేవ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది. సో ఈ 2తో డివైడ్ అయ్యేది ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ మోడ్ అనే ఆపరేషన్లో పర్ఫామ్ అవుతుంది, ఓకేనా? ఈ మోడ్ ఫంక్షనాలిటీని యూస్ చేసుకొని మనం ఇక్కడ ఈ కండిషన్ వాడుకుంటాం. ఇప్పుడు జస్ట్ నేను ఈవెన్ ఆడ్ మాత్రమే చెక్ చేశాను. సో దీన్ని మనం లీఫ్ ఇయర్ చెక్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? సో సేమ్ ఫంక్షనాలిటీనే లీఫ్ ఇయర్ కూడా వాడుకోవచ్చు మనం. ఇప్పుడు వాల్యూమ్ని మనం ఈవెనా ఆర్ అని చెక్ కాదని చెక్ చేసుకుంటున్నాం, వాల్యూని మనం లెస్ దాన్ 0 ఇచ్చుకొని చెక్ చేసుకుంటున్నాం, 2 కండిషన్స్ వాడి చెక్ చేసుకుంటున్నాం. మీరు రేపు ఏం చేస్తారంటే ఈ మోడ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని లీఫ్ ఇయర్ని ఎలా చెక్ చేస్తారనేది చూడండి, ఓకేనా? ఈ మోడ్ ఫంక్షనాలిటీలో ఏదైనా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకోండి కొత్తది,
కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూలో మనం స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఇయర్ను లేకపోతే డేట్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ డేట్లో ఈవెన్ ఐ మీన్ సారీ లీఫ్ ఇయర్ని ఎంటర్ చేయండి, దాని తర్వాత నార్మల్ ఇయర్ని ఎంటర్ చేయండి. లీఫ్ ఇయర్ని ఎంటర్ చేస్తే మనకి ఏం రావాలా, దిస్ ఇస్ ఎ లీఫ్ ఇయర్, మనకు ఎర్రర్ మెసేజ్ పాపప్ చేసుకోవాలి. సో లీప్ ఇయర్ కాదా కాదా అవునా అని చెక్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీలో ఈ మోడ్ ఫంక్షనాలిటీని వాడుకుంటారు. ఇది ఒక్కటే ఫంక్షన్ మనకి లీప్ ఇయర్ కాదని చెక్ చేసుకోవడానికి. మనకి రియల్ టైమ్ సినారియస్లో స్పెసిఫిక్గా డేట్స్ అండ్ టైమింగ్స్లో వచ్చినప్పుడు మనకు లీప్ ఇయర్ కాదని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా మనకు ఇయర్లీ 365 డేస్ ఉంటాయి, కానీ లీప్ ఇయర్లో మాత్రమే 366 డేస్ ఉంటాయి. ఆ ఒక్క డేలో నుంచే ఆ ఇయర్ మొత్తం మన బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఒక డే లెస్ అయిందనుకో మనకు ఆ మంత్ అంతా లెస్ అయిపోయినట్టే. మనం క్యాలిక్యులేషన్ తప్పు పెట్టినామంటే ఆ ఒక డే లెస్ అయిందనుకో మనకు ఆ మంత్ అంతా లెస్ అయినట్టే. వాడు 30 డేస్ వచ్చే దగ్గర 29 డేస్ ఇస్తాడు, క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఫస్ట్ డే క్యాలిక్యులేట్ అవ్వదు, మళ్ళీ ఆ ఫస్ట్ నుంచి ఎంటైర్ మంత్ క్యాలిక్యులేట్ అవ్వదు ఇంకా. సో అది మనం పెద్దగా క్లారిటీగా చూసుకోవాలి మూడు ఆపరేషన్ నుంచి. ఇది క్లియర్ అయిందా ఈ రిక్వైర్మెంట్ నీకు అని నువ్వు అని డౌట్స్? జస్ట్ మనం వాల్యూమ్ని చెక్ చేసుకుంటున్నాం, 0 కన్నా తక్కువ ఉండకూడదని వాల్యూమ్ చెక్ చేసుకుంటున్నాం, ఆ వాల్యూ ఈవెనా కాదా అని చెక్ చేసుకుంటున్నాం. సో ఇది క్యాలిక్యులేషన్ ప్రాసెస్. ఒక వాల్యూ నెంబర్ ఇచ్చిన ఇది ఫీల్డ్, ఈ ఫీల్డ్లో ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ని ఏ వాల్యూ అయితే డివైడ్ చేస్తుందో అది నాట్ ఈక్వల్ టు 0 అయితే మన కండిషన్ ఇది, ఈవెనా కాదన్న కందానికి మన కండిషన్ ఇది. జస్ట్ అప్ టు హియర్ వరకు. సో దీన్ని బేస్ చేసుకుని మనం అది ఈవెనా ఆరా కాదని చెక్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇంట్లో ఏమైనా డౌట్ ఉందా ఏ బేస్ ఫంక్షన్లో కానీ మోడ్ ఫంక్షన్లో కానీ? మనం నా ఇది డివైడర్, దీన్ని డివైడ్ సింబల్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు కదా, మోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే? ట్రై చేయి, నువ్వు వాల్యూమ్ డివైడెడ్ బై 2 అని ట్రై చేయి, ట్రై చేయి, నీకు ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూమ్ లెస్ దాన్ 0 ఇచ్చినాం, నాకు రెండు కండిషన్లు కావాలా. ఈ రెండు కండిషన్ని సేమ్ కండిషన్ అప్లై చేయగలవా? ఇప్పుడు వాల్యూమ్ డివైడెడ్ బై 2 అని ఇచ్చేసి నాట్ ఈక్వల్ 0 అని పెడతావు, నాకు మైనస్ వాల్యూస్ కూడా అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అది నాకు చేయకూడదు. అలాగా చేయకూడదు అంటే నువ్వు ఏ కండిషన్ వాడతావు? ట్రై చేయండి అది.